పెరుగుతున్నటువంటి ఇంధన ధరలతో ఒక సామాన్యులే కాదు ఒక మోస్తరులో జీతాలు సంపాదించేటువంటి ఉద్యోగస్తులు సైతం ఎంతగానో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇబ్బందుల్లో నుంచే కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొస్తున్నాయి. ఇంధన ధరలను తగ్గించుకోవడానికి వాటిని మినిమైజ్ చేసుకోవడానికి ఎంతగానో కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారు. ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి ఈ సైకిల్ కూడా అలాంటిదే ఒకటని కూడా చెప్పుకోవచ్చు. వెంగళరావు నగర్కు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్దుల్ ఈ సైకిల్ని రూపొందించారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సైకిల్ను ఇది చూస్తూ ఉన్నాం. దీన్ని ఎలా తయారు చేశారు, దీనికి ఆయన వాడినటువంటి పరికరాలు ఏంటి, ఎన్ని రోజులు పట్టింది, ఎంత ఖర్చు అయింది మొదలైనటువంటి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కనిపిస్తున్న యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేధస్సుతో బ్యాటరీ సైకిల్ ను తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఆఫీస్ కు వెళ్లడానికి రోజుకు 100 రూపాయల పెట్రోల్ ని స్కూటీలో పోసి నడిపేవారాయన. అలా రోజుకి 100 రూపాయల ఖర్చు చేయాల్సి రావటం, డబ్బు దుబారాతో పాటు ఆ స్కూటీ నుంచి వెలువడే కాలుష్య పర్యావరణానికి హాని చేస్తుందని మదనపడ్డాడు. ఆ ఆలోచన నుంచే బ్యాటరీ సైకిల్ రూపొందింది. అందుకుగాను ఆయన పెట్టిన ఖర్చు ఎంతో కాదు, కేవలం 6,500 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం మనతో అబ్దుల్ ఖాదిర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ముందుగా మీకు మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి పాత సైకిల్ని సో ఇట్లా ఎలక్ట్రికల్ సైకిల్గా మార్చుకోవాలని ఎందుకు అనిపించింది? మీరు మామూలుగా రోజుగారుగా ఏం జాబ్ చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇంధన ధరలతో? నేను చూడండి, ఇప్పుడు డేటా అనలిస్ట్ లాగా పనిచేస్తున్నానండి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాను నేను. ఏంటంటే ఎలా అయిపోయిందంటే 100 రూపీస్ 200 రూపీస్ పెట్రోల్ డైలీ వేపిస్తున్నాను. ఇక్కడ బయట ఇక్కడిక్కడ తిరిగితే నాకు అంత అయిపోతుంది. అంటే డైలీ 100 200 ఖర్చు చేయడం అంటే ఇంత ఈజీ కాదు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఏంటంటే ఒక 1 రూపీ కూడా చాలా యూస్ఫుల్ అది. ఎందుకంటే ప్రతి దానిలో ఇప్పుడు చూడండి అన్నింటిలో రేట్లు పెరిగిపోయాయి. అయితే దాంట్లో ఏంటంటే మనం ఇప్పుడు సేవింగ్ చేయాలంటే ఆప్షన్ ఏం లేదు. పెట్రోల్ అంటే మీకు మనకు ట్రావెలింగ్ కంపల్సరీ డైలీ. ఆ ట్రావెలింగ్ కోసం ఏంటంటే ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సైకిలే ఉంది. ఆ సైకిల్ కూడా తక్కువ అలసిపోతాము. దానిలో కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ చేసుకున్నాం అంటే మంచి బ్యాటరీ వేసుకున్నాం అంటే ఈజీగా ఒక 40-50 కిలోమీటర్స్ ఈజీగా నడుపుకోవచ్చు డైలీ. ఇంకా ఏంటంటే దానికి పెట్రోల్ ఏం ఖర్చు ఏం లేదు. ఒక మ్యాక్సిమం 5 రూపీస్ కరెంట్ యూజ్ అవుతుంది. అంటే ఒక యూనిట్ 5 రూపీస్ అనుకోండి, 5 రూపీస్ పెట్టుకున్న అంటే కూడా చాలా అంటే అంతనే యూజ్ అవుతుంది, దానికన్నా ఎక్కువ ఏం అవ్వదు. సో ఈ సైకిల్లో మీరు చేసినటువంటి మార్పులు ఏంటి, అంటే దీన్ని ఎలక్ట్రికల్గా ఎట్లా కన్వర్ట్ చేశారు, ఏమేమి పరికరాలు ఉపయోగించారు, అంటే దీనికి సంబంధించినటువంటి ఈ పరికరాలను ఎక్కడ కొనుగోలు చేశారు? చూడండి, ఇదేంటంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి ఇవి. అంటే ఎలక్ట్రిక్ కిట్ దొరుకుతుంది మీకు. ఆ ఎలక్ట్రిక్ కిట్లో ఏంటంటే మీకు చాలా ప్రైసెస్ ఉన్నాయి. మీకు బేసిక్గా ఇది ఒకటి ఉంది మనకు, ఇది బిఎల్డిసి మోటార్. అంటే బ్రష్లెస్ డిసి మోటార్ ఇది ఒకటి, మామూలుగా మీకు ఇంట్లో దొరుకుతుంది. కానీ ఏంటంటే బెస్ట్ ఏంటంటే మనం ఎట్లయినా కట్ చేస్తున్నాం కదా, కట్ చేస్తున్నాను ఒక బిఎల్డిసి ఒక మోటార్ తీసుకొని కిట్ తీసుకున్నాము. ఓకే, ఆ కిట్కి ఏంటంటే ఒక మోటార్ కంట్రోలర్ ఉంది. ఇది 24 వోల్ట్స్ మోటార్, ఏమో 250 వాట్స్ ఉంది. అదో పెట్టుకున్నాను. ఇదేంటంటే మీకు మన కోటీలో ఇక్కడ తీసుకున్నారంటే ఒక 4,500-5,000 రూపీస్ లోపల దొరుకుతుంది. దాంతో సహా మీకు బ్యాటరీస్ ఏంటంటే మీకు ఎక్స్పెన్స్ చేయొద్దు అనుకున్నారు, మామూలుగా బ్యాటరీస్ పాత బ్యాటరీస్ ఉంటే ఆ బ్యాటరీస్ పెట్టుకోవచ్చు. లెడ్ యాసిడ్ బ్యాటరీస్, ఇదైతే లెడ్ యాసిడ్ బ్యాటరీనే, అలా పెట్టుకోవచ్చు. అలా కాకుండా మీకు బ్యాటరీ కూడా చేసుకోవాలంటే లిథియాన్ బ్యాటరీస్ దొరుకుతాయి మీకు మార్కెట్లో. కోటిలోనే మీకు ఎలక్ట్రానిక్ షాప్స్లో దొరుకుతాయి. అలా బ్యాటరీస్ కొనుక్కొని మీరు ఆ బ్యాటరీ కూడా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ సైకిల్ అనేది ఎట్లా పనిచేస్తుంది, అంటే కొత్తగా ఎలక్ట్రికల్ సైకిల్ కన్వర్ట్ చేసుకోవడానికి మామూలు సైకిల్ ఎట్లా పనిచేస్తుంది, ఎలక్ట్రికల్ సైకిల్ ఎట్లా పనిచేస్తుంది, దానికి కావాల్సినటువంటి ఈ హబ్ మోటార్ కానివ్వండి, ఈ కంట్రోలర్ కానివ్వండి? చూడండి, ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూడండి పెడల్స్ ఉన్నాయి కదా, ఈ పెడల్తో మామూలుగా నడుస్తుంది సైకిల్. ఇలా పెడల్ కొట్టారంటే మీరు మూమెంట్ అవుతుంది. కానీ ఏంటంటే ఒక టైం తర్వాత మీరు అలసిపోతారు. అలా అప్ ఎక్కాలంటే చాలా ఎనర్జీ యూజ్ అవుతుంది. దాని బదులు ఏంటంటే మీరు ఎలక్ట్రిక్ మోటార్ పెట్టారంటే జస్ట్ ఇలా రేస్ చేస్తే చాలు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలక్ట్రిక్ అంటే ఏంటంటే జస్ట్ ఇలా చేసేసి రేస్ చేస్తే చాలు, మూమెంట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ సైకిల్ 2 సైడ్లు పనిచేస్తుంది, ఒకటి ఎలక్ట్రిక్ ఒకటి నార్మల్ సైకిలే. సో ఇప్పుడు మార్కెట్లో మనకు చాలా రకాలైనటువంటి ఎలక్ట్రికల్ సైకిళ్ళు అందుబాటులో ఉన్నాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, మీరు వాడినటువంటి పరికరాలు ఏంటి దీనికోసం అని? చూడండి, మీకు ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్లో కొన్నారంటే మీకు ఈజీగా 30,000-35,000 అలా పడిపోతుంది. అదే మీ ఇంట్లో పాత సైకిల్ ఉంటుంది, మీరు అమ్మడానికి వెళ్తే కూడా ఒక 2,000 కూడా సరిగ్గా రాదు. ఆ సైకిల్ మీకు కన్వర్ట్ చేశారంటే మ్యాక్సిమము
దాంట్లో కూడా ఒక 7,000, 6,500, 7,000 పెట్టారంటే ఆ సైకిల్ మీకు కంప్లీట్గా కన్వర్ట్ అయిపోతుంది కదా. అంటే మీరు 30,000, 40,000 పెట్టే బదులు ఒక 5,000, 6,000 పెట్టారంటే మీకు సైకిల్ తయారైపోతుంది. ఇప్పుడు మార్కెట్లో అంటే లభించే దాంట్లో హబ్ మోటార్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో హబ్ మోటార్ ప్లేస్లో మీరు మామూలు నార్మల్గా మోటార్లు వాడడానికి గల కారణం ఏంటి, దీనివల్ల ఉన్నటువంటి మీకు అడ్వాంటేజ్ ఏంటి, డిజైన్ పరంగా ఎలాంటి మీకు సౌలభ్యం లభించింది? దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇది మీకు చాలా చీప్లో దొరుకుతుంది ఈ మోటార్. ఇది చీప్ మోటార్, ఇది ఇది డీసీ మోటార్, బ్రష్లెస్ డీసీ మోటార్, విఎల్డీసీ అని చెప్తారు. ఈ మోటార్ ఏంటంటే చీప్లో దొరుకుతుంది మీకు. దానికి వదిలేసి మీకు ఏంటంటే హబ్ మోటార్ దొరుకుతుంది, కానీ హబ్ మోటార్కి ఏంటంటే కంప్లీట్గా మీకు మధ్యలో హబ్ మార్చాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే మార్చేది అవసరం లేదు. ప్లస్ అడ్వాంటేజ్ హబ్ మోటార్తో అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం చూడడంలో బాగుంది అది. ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం కనిపిస్తుందేమో, కానీ అంత ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మనం మోటార్ కానివ్వండి, బ్యాటరీల సెలెక్షన్ కానీ ఎట్లా ఉండాలంటే సమీకరణాలు ఎట్లా ఉండాలంటే, అంటే ఎంత బ్యాటరీ కెపాసిటీ ఉంటే ఎంత మోటార్ ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎంత స్పీడ్ వస్తుంది, ఎట్లా ఉంటుంది అది? ఓకే అండి, మోటార్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ మోటార్ 24 వోల్ట్స్ మోటార్ ఇది. ఇది 250 వాట్స్, 24 వోల్ట్స్. మీరు ఈ మోటార్ పెట్టుకున్నారంటే మీకు బ్యాటరీ కూడా 24 వోల్ట్సే కావాలి. ఓకే, అదే మీరు మోటారు సపోజ్ తీసుకోండి 350 వాట్స్లో 36 వోల్ట్స్ తీసుకున్నారంటే మీకు బ్యాటరీ మళ్ళీ పెరిగిపోయింది. డైరెక్ట్గా మీకు బ్యాటరీ కూడా 36 వోల్ట్సే ఉండాలి. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ మీకు మార్కెట్లో కావాలంటే డైరెక్ట్గా 36 వోల్ట్ బ్యాటరీ కావాలంటే కూడా దొరుకుతుంది, 24 కూడా దొరుకుతుంది. మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే చిన్న లిథియం సెల్స్ తీసుకొని మీరు కూడా మీరే కన్వర్ట్ చేసుకోవచ్చు, అది చీప్ పడుతుంది మీకు. అదే మీరు డైరెక్ట్గా బ్యాటరీ కొన్నారంటే ఇప్పుడు చూడండి, ఒక 24 వోల్ట్స్ లిథియం బ్యాటరీ మీరు డైరెక్ట్గా కొన్నారంటే మార్కెట్లో మీకు ఈజీగా 5,000, 6,000 ఆ రేట్ పడుతుంది. అదే మీరు చేసుకున్నారంటే ఇంకా చీప్ పడుతుంది మీకు. ఓకే, అంటే ఇప్పుడు బ్యాటరీస్ తయారు చేసుకోవడం అంటే ఎట్లా చేసుకోవాలి, ఎట్లా కనెక్షన్స్ ఎట్లా ఇచ్చారు? ఏం లేదండి, చాలా ఈజీ బ్యాటరీస్ కూడా చేయడం. మామూలుగా నేను చెప్తున్నాను కదా, మన రిమోట్లో బ్యాటరీస్ వేసేది పెన్సిల్ సెల్స్ వేస్తారు మీరు, 1.5 వోల్ట్ ఒక సెల్ ఉంటుంది, అలా రెండు పెట్టుకున్నారంటే 3 వోల్ట్స్ అయిపోతుంది. అలాగే మీరు లిథియం బ్యాటరీస్ 3.7 తీసుకొని ఒక 7 బ్యాటరీస్ కలిపారంటే ఈజీగా 24 వోల్ట్స్ అయిపోతుంది మీకు. అలా చేసేసి మీకు ఏంటంటే అలా 21 బ్యాటరీస్ పెట్టుకున్నారంటే ఇలా స్ట్రెయిట్లో ఒక 7 బ్యాటరీస్ని కనెక్ట్ చేసేసి 24 వోల్ట్స్ చేసేయండి. దాని తర్వాత ఏ పక్కన పెట్టేసి ఆ ప్లస్ ప్లస్ అన్నీ కనెక్ట్ చేసుకొని దానికి ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న బ్యాటరీ ఎగ్జాంపుల్ తీసుకోండి, 3,000 mAh ఉంది. అలా ఏమంటారు, 3,000 mAh అన్నీ ప్లస్ని కనెక్ట్ చేస్తారంటే 9,000 AH అయిపోతుంది. అంటే 9 AH, అలా ఇక్కడ నుంచి 7, అక్కడ నుంచి 3, అంటే 21 బ్యాటరీస్లో మీకు 9 AH బ్యాటరీ తయారైపోతుంది. 24 మీరు తయారు చేసినటువంటి ఈ సైకిల్కి ఎంత ఖర్చు అయింది, ఎంత స్పీడ్ వస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది? చూడండి, నేనైతే ఏం చేశానంటే ఫస్ట్లో కొంచెం ఐడియా రావడానికి నేను మార్కెట్లో తీసుకున్నాను 6,500 నాకు ఛార్జర్తో సహా అంతా దొరికింది కిట్. బ్యాటరీస్ ఏంటంటే సెకండ్ హ్యాండ్లో బ్యాటరీస్ పెట్టుకున్నాను నేను. అలా కాకుండా ఏంటంటే మీరు కోటీలో తీసుకున్నారంటే మీకు 4,500, 5,000 రూపీస్లో మోటార్ వచ్చేస్తుంది. అది ఇంకా ఒక 2,000 బెటర్ అంటే మీరే బ్యాటరీస్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే 6,500, 7,000 రూపీస్లో కంప్లీట్ సైకిలే తయారైపోతుంది. ఒక్కసారి బ్యాటరీస్ మొత్తం ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఎన్ని యూనిట్ల కరెంట్ అవసరం ఉంటుంది? చూడండి, బ్యాటరీ లిథియం బ్యాటరీ సపోజ్ మీరు పెట్టుకున్నారనుకోండి 4 అవర్స్ మ్యాక్సిమం అండి, 4 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది. ఒక యూనిట్ కూడా అవ్వదు అసలు. అయినా కానీ మనం పెట్టుకుందాం, ఒక 5 రూపీస్ పెట్టుకుందాం, ఒక యూనిట్ 5 రూపీస్ అని పెట్టుకుంటే చాలు కదా. అండ్ 9 AH అంటే ఈజీగా మీకు 15 to 20 కిలోమీటర్స్, మీకు మార్కెట్లో దొరికే సైకిల్లో 9 AH to 10 AH ఉంటుంది, 12 AH పెడతారు మ్యాక్సిమం. అంటే దాంట్లో దీంట్లో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, మైలేజ్ది సేమ్ అంతే పడుతుంది. సో ఇప్పుడు మన దగ్గర పాత సైకిల్, ఇంట్లో వివిధ కంపెనీల సైకిల్ చాలా ఉంటాయి, సో ఏ సైకిల్ అయినా ఎట్లా మార్చుకోవచ్చు, దానికి ఎలాంటి డిజైన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ సైకిల్ ఉంది, ఈ సైకిల్కి ఏంటంటే అసలు ఈ సైకిల్కి ఫిట్ అవ్వలేదు మోటార్ ఇది. కానీ ఏం చేసామంటే మేము ఫస్ట్ ఒక కొంచెం మంచిగా అర్థం చేసుకుని డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఈ మోటార్ ఉంది, ఈజీగా పడిపోతుంది ఇది. దానికోసం ఏం చేసామంటే ఒక రాడ్ చిన్నగా వెల్డింగ్ చేపించుకున్నాము. ఇక్కడ చేసుకున్న తర్వాత ఈ మోటార్ పెట్టేస్తాము. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పడే ఛాన్సెస్ లేవు ఇంకా. అంటే ఇక్కడ మీరు నట్టు తీసినా కానీ మోటార్ అయితే పడదు, అది అలాగే నడుస్తుంది అది. ఇంకోటి ఏంటంటే బ్యాటరీస్ కూడా, ఇప్పుడు నేనేంటంటే ఈ బ్యాటరీస్ పెట్టాను, నాకు చీప్ కావాలని బ్యాటరీస్ పెట్టాను నేను. దానికోసం ఇలా క్రియేట్ చేసుకున్నాను నేను. సపోజ్ మీరు లిథియం బ్యాటరీ పెట్టుకున్నానంటే ఇంకా ఈజీ అయిపోతుంది.
అంటే ఈ పర్ఫార్మెన్స్ కన్నా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది ఇంకా. ఓకే, అంటే మీ ఉద్దేశంలో ఇంట్లో ఎవరైనా ఏ సైకిల్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు అండి, ఈజీ. అది జస్ట్ చెప్తున్నాను కదా, మీరు నాలెడ్జ్ అప్లై చేసుకోవాలి అంతే, ఈజీ. ఏం ప్రాబ్లం ఏం అంతే, ఏమంటారు రాకెట్ సైన్స్ ఏదో కాదు, ఇది చిన్నది, చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా ఏదైనా మీరు ఇంట్లో ఉన్న పాత సైకిల్ని చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మీరు ఏమైనా కొత్తగా మోడిఫికేషన్ తీసుకొని రావాలనుకుంటున్నారా? అవునండి, దీంట్లో కొంచెం ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అయితే అర్థమైపోయింది మాకు, ఇది వదిలేసి ఏంటంటే వెహికల్ బైక్స్లో ప్లానింగ్ చేస్తున్నాం మేము, అంటే బైక్ చేద్దామని. దానికి ఏంటంటే ఇప్పుడు పాత చేసీలు ఉంటాయి కదా వెహికల్స్వి, అలా ఉంటే ఏమైనా అలా లేకపోతే మేమే చేసుకోవాలనుకుంటున్నాము. దానికోసం ఏంటంటే వెల్డింగ్ మెషిన్స్ అంతా తెప్పించుకున్నాం మేమే. ఏంటంటే బయట వెల్డింగ్ చేసుకుంటే మాకు కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది, అదే మీరు వెల్డింగ్ మెషిన్ తీసుకొని వెల్డింగ్ రాడ్ తీసుకుంటే ఒక రాడ్ 3 రూపీస్ పడుతుంది మ్యాక్సిమమ్, అంటే ఏం ఖర్చు ఎక్కువ ఉండదు. దాని ప్రకారం ఏంటంటే మేము కొంచెం మోడిఫికేషన్ చేసేసి ఈ సైకిల్ తర్వాత వేరే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్లో చేస్తున్నాం మేము. అంటే ఈవెన్ మేము ఎక్స్పెన్స్ ఏంటంటే వేరే చేస్తే కూడా 10,000 క్రాస్ అవ్వద్దు. ఓకే, 10,000 క్రాసే అవ్వద్దు. 10,000 క్రాస్ ఏంటంటే వేస్ట్ ఏం కాదు. సో ఇది అబ్దుల్ ఖాదర్ చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎలక్ట్రికల్ సైకిల్ని రూపొందించుకున్నట్లయితే ఎంతగానో కాస్ట్ సేవింగ్ అవుతుంది, ఎంతగానో డబ్బులు మిగిలించుకున్న వాళ్ళం అవుతామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఏ సైకిల్ అయినా అంటే ఇంట్లో ఉన్నటువంటి వాడే పడేసినటువంటి ఏ సైకిల్ అయినా, ఏ పాత సైకిల్ అయినా కూడా ఇట్లా మార్చుకోవచ్చు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని దాని కెపాసిటీని బట్టి దాన్ని డిజైనింగ్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు ఉంటాయని కూడా ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంధన ధరల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తే మంచి మంచి ఆవిష్కరణలు కూడా భవిష్యత్తులో పుట్టుకొచ్చేటువంటి అవకాశాలు ఎంతగానో కనిపిస్తున్నాయి. జర్నలిస్ట్ శశికాంత్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.